మరి కట్టెవరంలో దైవజనులు, మా ప్రియ అధ్యక్షులు, ప్రీతమ నాయకులు జాన్బాబు గారి ఆధ్వర్యంలో మరి ఘనంగా ఈ సమావేశంలో మా సభ్యులంతా పాల్గొన్నారు. మేము కొన్ని విషయాలు మరి సమావేశంలో మాట్లాడటం జరిగింది. కొన్ని మరి మా హక్కుల గురించి, క్రైస్తవ హక్కుల గురించి కూడా, క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాల గురించి కూడా మాట్లాడటం జరుగుతుంది. మరి ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏమిటంటే, ఏదో ప్రార్థన చేసుకునేటటువంటి దైవజనుల మీద, వారి యొక్క చర్చిల మీద అకారణంగా దాడులు చేయడం, కరపత్రాలు పంచుతుంటే వారిని కొట్టడం, రాళ్లతో కొట్టడం, ఇవన్నీ ఒక అనాగరిక చర్య. ఇప్పుడు భారతదేశంలో ఏ మతమైనా ఎవరైనా అవలంబించవచ్చు. ఇది రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగంలో ఉంది. ఎవరైనా ఏ మతాన్నైనా అవలంబించుకోవచ్చు, కానీ ఇతరులకు స్వేచ్ఛకు భంగం కలగకుండా. మరి అదేవిధంగా దైవజనులు మరి ఆరాధనలు చేస్తూ మరి ఇలా చేసుకుంటూ ఉంటే వాళ్ళ పైన దాడులు చేయడం, చర్చిలు కూలగొట్టడం మరి చాలా ఇది అది మంచి పద్ధతి కాదని కూడా మేము ఈ సమావేశంలో ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, అస్సాం, ఇంకా ఒరిస్సా, ఈ రాష్ట్రాల్లో క్రైస్తవులను ఎంతగానో హింసిస్తూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి కొంతమంది దైవజనుల మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు గమనించాలి. ప్రభుత్వం వారు గమనించి దైవజనులకు రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాం. దైవజనులకు అండగా ఉండాలని. మరి రేపు రాబోయే ఎన్నికల్లో కూడా దైవజనులు ఎంత అవసరం, వారి ఓటింగ్ అవసరం, ఓట్లేయాలి, గెలిపించాలి. కనుక దైవజనుల్ని కాపాడుకోమని సంఘాల పక్షాన మరి ఎవరు దాడులు జరగకుండా, దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి వారి మీద చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నేను కోరుతా ఉన్నాను. క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫెలోషిప్ అధ్యక్షుల వారు జానుబాబాయి గారి యొక్క పిలుపు మేరకు ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరము కూడా మరి వారి యొక్క మందిరములో కలుసుకోవడం జరిగింది. వారి మందిరములో కలుసుకొని క్రిస్టియన్ రైట్స్కు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మేము మాట్లాడుకున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మేము ఎందుకు నిలబడి ఈ రీతిగా మాట్లాడుతున్నామంటే, ఈరోజు క్రైస్తవుల మీద, సేవకుల మీద, లేకపోతే సంఘాల మీద అనేక చోట్ల జరుగుతున్నటువంటి అరాచకాలు, దాడులు ఈ రోజున చాలా భయంకరమైనటువంటి విధానంలో జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవులు ఏమీ చేయరులే, వారిని ఏదైనా ఏమైనా అనొచ్చులే అనేటటువంటి విధానంలో, ఆలోచనలో చాలామంది మత ఛాందస్వాదులు చేస్తున్నటువంటి ఈ అరాచకమైనటువంటి క్రియలను CRPF క్రిస్టియన్ రైట్స్ తెనాలి ద్వారా మేము ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఈ మధ్య కాలంలో మరి ఛత్తీస్గఢ్లో వచ్చినటువంటి యాంటీ కన్వర్షన్ బిల్ అనేటటువంటి దానిని మేము ముఖ్యంగా ఈ CRPF ద్వారా ఖండిస్తూ ఉన్నాం. ప్రపంచంలో, భారతదేశంలో ప్రతి వ్యక్తి కూడా మత స్వాతంత్రపు హక్కు అనేది ఉంది. కానీ ఈ బిల్లు ద్వారా అనేక మంది నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోకుండా, ఒకవేళ తెలుసుకున్నా కానీ వారు స్వేచ్ఛగా ఆ దేవుని ఆరాధించుకోకుండా జరిగిస్తున్నటువంటి ఈ బిల్లును మేము ఖండితముగా 100% మేము ఖండిస్తూ ఉన్నాం. దీని విషయంలో క్రైస్తవ సంఘాలు, నాయకులు, అనేక జిల్లాలలో, రాష్ట్రాలలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ నాయకులు, కమిటీ మెంబర్స్ అందరూ ఖండించాలి. దీని కొరకు ప్రార్థన చేయాలి. ప్రపంచంలో మరి నవ సమాజ స్థాపన క్రైస్తవ్యము ద్వారా జరగాలని నేను ఈ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా మనసారా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. స్వతంత్ర ప్రతి వారికి ఉన్నది. మేము ఎవరిని కూడా మత మార్పిడి రండి, మా క్రిస్టియన్స్లో జారండి, జాయిన్ అవ్వండి, మేము ఎవరిని పిలవట్లేదు. మేము మాకు అవసరం లేదు. ఎవరిష్టం వారిది. భారత రాజ్యాంగ చట్టం ఆర్గనైజేషన్ 14 ప్రకారం స్వతంత్రత ఉన్నది. కనుక క్రైస్తవుల మీద దాడి చేయటం అనేది అన్యాయం, అక్రమం. ఆ చట్టాలను నిర్మూలన చేయవలసిందిగా, మరి క్రైస్తవుల మీద దాడి జరగకుండా క్రైస్తవులందరికీ న్యాయం జరిపించవలసిందిగా మరి కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కటివారు ప్రాంతంలో క్రిస్టియన్ రైట్స్ ఒక అధ్యక్షుల సమక్షంలో
ఈ కమిటీ సభ్యులుగా ఈ దినము సమావేశం అవటం జరిగింది. ఈ దినము యొక్క సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే, మేము క్రైస్తవుల యొక్క వారి మధ్య జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి దాడుల విషయంలో, క్రైస్తవుల విషయంలో పక్షపాతంగా ప్రభుత్వాలు నెలకొంటూ వస్తూ క్రైస్తవ సమాజాన్ని మట్టి కలిపే లేకుండా చేసేటువంటి దారుణంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు అనేకమైన బిల్లులు ప్రవేశపెట్టి క్రైస్తవస్థవాన్ని అణిచేయాలనేటువంటి ఆలోచన ముందుకు వెళ్తుండగా, ఈ దినము క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుంచి మేము ఒకటే ప్రభుత్వాలను కానీ కోరుతున్నాము, ఇటువంటి క్రైస్తవంలో అణిచేసేటువంటి అనాలోచనల నుంచి మీరు ఏమాత్రం క్రైస్తవులకి మీరు వ్యతిరేకముగా లేకుండా మీరు చేస్తున్నటువంటి చట్టాలన్నిటిని కూడా మీరు వాటిని సవరించుకొని క్రైస్తవులు రాజ్యాంగ ప్రకారము ప్రతి వ్యక్తి తన మతాన్ని స్వేచ్ఛగా ఆరాధించుకునేటువంటి విధానమును కూడా మీరు తెలుసుకొని క్రిస్టియన్ రైట్స్ ద్వారా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మేము ఈ విషయాన్ని ఇంకా అనేక రీతిగా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మేము ఈ రైట్స్ ద్వారా మా మీద జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ నిరసనగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ క్రిస్టియన్ రైట్స్ ద్వారా మేము హెచ్చరిస్తూ ఈ మాటలు తెలియపరుస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం మా మీద ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిందిగా ఈ హెచ్చరాన్ని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మరి ప్రియులరా, కటివార గ్రామంలో బ్యూలా మినిస్ట్రీ ప్రియులరా, మా యొక్క ప్రియులరా శ్రీ అధినేత అయిన జాన్ బాబాయ్ గారి ఆధ్వర్యంలో మరి సిఆర్పి ప్రియులరా క్రిస్టియన్ రైట్ ప్రొటెక్షన్స్ మరి ఫెలోషిప్ ద్వారా ప్రియులరా చక్కటి కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. క్రైస్తవుల మీద ఎన్నో ప్రియులరా దాడులు జరుగుతున్నాయి. అంతేకాకుండా మరి మధ్యకాలంలో ప్రియులరా ఒక చట్టాన్ని ఏర్పాటు చేశారు క్రైస్తవులు ప్రియులరా. ఆ చట్టం కానీ వస్తే ప్రియులరా చాలా క్రైస్తవులకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అటువంటి చట్టాలు క్రైస్తవుల మీద పెట్టకుండా మరి ప్రభుత్వాలు దీన్ని మరి దృష్టిలో ఉంచుకొని మరి ప్రియులరా క్రైస్తవులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ మధ్యకాలంలోనే తిరుపతిలోను అలాగనే భద్రాచలంలో మరి ఎన్నో చర్చిలు ప్రియులరా కాల్చివేశారు. అంతేకాకుండా ఒక పాస్టర్ గారు కూడా ఈ మధ్యకాలంలో ప్రభునందు నిద్రించడం జరిగింది. మరి ప్రియులరా ఇటువంటి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను మేము ప్రియులరా మా యొక్క క్రిస్టియన్ రైట్స్ నుంచి ప్రియులరా మేము ఖండిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మరి జరగకూడదని మేము ఎంతో ప్రియులరా ప్రభుత్వాలని మేము కోరుతున్నాము. మరి ఎందుకంటే మరి ప్రతి రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక స్వేచ్ఛ అనేది ఉంది. ఎందుకంటే ఎవరి దేవుళ్ళు వారు ఆరాధన చేసుకోవచ్చు అని ఒక స్వేచ్ఛ అనేది ఉంది. కనుక మరి ప్రియులరా ఇతర మతాల మీద మేము పడట్లేదు. కాబట్టి మీరు ప్రియులరా మరి మా మీద ఇలాంటి దాడులు చేయటము మరి అమానుషం అని మేము భావిస్తున్నాము. కనుక దయచేసి మేము ఎవరిని కూడా ఉద్దేశించి మేము ప్రియులరా మేము మాట్లాడలేదు. కానీ క్రిస్టియన్ రైట్స్లో మరి క్రిస్టియన్స్ మీద జరుగుతున్న దాడులను మాత్రమే మేము ఖండిస్తున్నామని మేము ప్రభుత్వానికి విన్నపముగా మేము తెలియచేస్తున్నామని చెప్పి కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ విషయాన్ని తెలియపరుస్తున్నామని కూడా ఈ క్రిస్టియన్ రైట్స్ ద్వారా క్రైస్తవులకి న్యాయం చేయాలని కూడా కోరుతూ మేము సెలవు తీసుకుంటున్నాం. క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫెలోషిప్ నుండి ఇప్పటి వరకు కొంతమంది వారి యొక్క హృదయ స్పందన తెలియజేశారండి. మన భారతదేశంలో క్రైస్తవ సమాజం మీద జరుగుతున్నంత దౌర్జన్యము ఒక విధంగా చెప్పాలంటే ముస్లింల మీద కూడా, అంటే బడుగు బలహీన వర్గాల మీద, మైనారిటీ వర్గాల మీద కొందరు మతోన్మాదులైన వారు విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారండి. వీటిని మేము సిఆర్పిఎఫ్ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే హిందూ సోదరులందరినీ మేము అంటలేదండి. హిందూ సోదరులు మంచివారు, పరమత సహనం కలిగిన వారు, చాలామంది మాకు స్నేహితులు, మా బంధువులు. అయితే కొందరున్నారు చాలా దుర్మార్గంగా, దుష్టత్వంగా, భయంకరంగా సోషల్ మీడియాలో వారి నోటికొచ్చినట్లుగా యేసు ప్రభుని దూషిస్తున్నారు. మరియమ్మ తల్లిని ప్రాసిస్ట్యూట్ అంటూ బూతులు తిడుతున్నారు, పాస్టర్లను బూతులు తిడుతున్నారు,
నీచంగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాని ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి ఎవరైతే ఇట్లాంటి దూషణలు చేస్తున్నారో వెంటనే అలాంటి వారిని అరెస్టు చేయాలి. లోకల్ పోలీసులు అయినా సరే వెంటనే స్పందించాలి, సైబర్ పోలీసులు స్పందించాలి, అధికారులు స్పందించాలి. ఈవెన్ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీటి మీద దృష్టి పెట్టాలి. ఇవ్వండి, ఎంత అన్యాయం ఇవ్వండి, ఎంతకాలం అండి, ఎంతకాలం సహించాం మేము? చాలా అన్యాయం. భద్రాద్రి కొత్తగూడెంలో రాత్రికి రాత్రే చర్చికి నుప్పు పెట్టేశారు దుండగులు. ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేసింది లేదు. నిన్నగాక మొన్న తిరుపతి జిల్లాలో ఒక చర్చికి నిప్పు పెట్టేశారు, అడిగే నాదుడే లేడు. 4 రోజుల క్రితం జన్వాడలో చర్చిలోకి వచ్చి దౌర్జన్యం చేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ కేకలు వేస్తూ తలుపులు పగలగొట్టి రాళ్లు విసిరి క్రైస్తవుల తలలు పగలగొట్టి హాస్పిటల్ పాలు చేశారు. ఏంటండి, భారతదేశం ఎటుపోతుంది? ఆలోచించాలి, అధికారులు ఆలోచించాలి, పోలీసు వారు ఆలోచించాలి, ఏమండి హ్యూమన్ రైట్స్ ఆలోచించాలి. క్రైస్తవ సమాజం మేల్కోవాలి. నిద్ర విడవండి, నిద్రమత్తు విడవండి. ఎన్నికలు వస్తున్నాయి, నిద్రమత్తు విడవండి. మనకు మేలు చేసేవారు కావాలి. మనకు యేసు ప్రభువే ముఖ్యం, క్రైస్తవమే ముఖ్యం, ఆ తర్వాతే ఏ పార్టీ అయినా. ఇది గుర్తుంచుకోండి. ఏమండి, ఈ బీజేపీ ప్రభుత్వం వల్ల చాలా నష్టం ఉంది, నేను పబ్లిక్గానే చెప్తున్నాను. బీజేపీ ప్రభుత్వం ఎక్కడైతే పరిపాలన చేస్తుందో అక్కడల్లా క్రైస్తవుల మీద విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. యాంటీ కన్వర్షన్ బిల్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు, మీకు తెలుసో లేదో. ఏమండి, అస్సాంలో మొదలేశారు, బీజేపీ ప్రభుత్వం ఉంది. ఉత్తరాఖండ్లో బీజేపీ ప్రభుత్వం ఉంది, అట్లాగే గుజరాత్లో, అట్లాగే ఛత్తీస్గఢ్లో, గుజరాత్, ఇక్కడన్నీ కూడా బీజేపీ ప్రభుత్వాలే పరిపాలన చేస్తున్నాయి. వీళ్ళే యాంటీ కన్వర్షన్ బిల్ తేవాలని. సాకేంటి, ఫోర్సిబుల్ యాంటీ కన్వర్షన్ బిల్ అంట. ఎంత చక్కగా దానికి పేరు పెట్టారండి. ఎవరికి కావాలండి, బలవంతంగా ఒకరిని ఒక మతంలోకి తీసుకెళ్లలేరు, అది అసాధ్యం. కనుక ఏ క్రైస్తవుడు కూడా అసలు బలవంతంగా క్రైస్తవంలోకి తీసుకురాడు, ఇది అసత్యం. అసలు అలా చేసేవారిని మేమే ఖండిస్తాం, మాకొద్దు అట్లాంటి వాళ్ళు. కనుక ఇవన్నీ కూడా క్రైస్తవ్యాన్ని తొక్కివేయటానికి, క్రైస్తవుల్ని అణిచివేయటానికి, క్రైస్తవ సమాజం లేకుండా చేయటానికి కుట్రపూరితమైనటువంటి కొందరు వ్యక్తులు విహెచ్పి, బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్, బీజేపీకి సంబంధించిన కొందరు మతోన్మాదులైనటువంటి వారు. కుట్రల ఫలితమే ఇది. జాగ్రత్త, మేల్కొండి. కేంద్రంలో ఖచ్చితంగా గవర్నమెంట్ మార్చి మనం తీరాలి. ప్రార్థన చేద్దాం, ఖచ్చితంగా కేంద్ర గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, బీజేపీకి వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం రావాలి, ఖచ్చితంగా మోదీ ప్రభుత్వం దిగిపోవాలి. ఏమండోయ్, మోదీ గారికి నేను వ్యతిరేకం కాదు, బీజేపీ పార్టీకి వ్యతిరేకం కాదు. మేము క్రైస్తవులం, వాళ్ళలో ఉన్న కొంతమంది మతోన్మాదులు చేస్తున్న చేష్టలకే మేము వ్యతిరేకులం. మేము ఓర్చుకోలేం, మేము ఇక ఓర్చుకోలేం, కాబట్టి గళం విప్పి బయటకు వస్తున్నాం. సో రైట్, మంచిది. సిఆర్పిఎఫ్ అనేటువంటిది మరి క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫెలోషిప్ ఆంధ్రప్రదేశ్లో స్థాపించబడింది, త్వరలో ఇది తెలంగాణలో అడుగు పెడుతుంది. అలాగే ప్రతి జిల్లాలో కూడా కన్వీనర్స్ ఏర్పాటు చేస్తాం, వీలైతే త్వరలో దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా సిఆర్పిఎఫ్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి దిశలో మేము కొనసాగుతున్నాం. ఇప్పటి వరకు మా వాళ్ళు చెప్పినటువంటి విషయాలు, మాకున్నటువంటి ఉద్దేశాలు మీరు విన్నారండి. సో చాలా సంతోషం. కనుక ఈ వీడియోని వైరల్ చేయండి. ప్రతి చోట, ప్రతి స్థలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో క్రైస్తవ సమాజం కదం తొక్కి బయటికి రావాలి. గళం విప్పి గొంతు చించుకొని అరవాలి మనకు న్యాయం కోసం. రోజులు మారాయి, ఇది వరకులాగా ఏదో ఇంట్లో కూర్చున్నాం, ప్రార్థన చేసుకుందాం, దేవుడు చూస్తాడులే అంటే కుదిరే రోజులు మారిపోయినాయండి. అట్లాంటి రోజులు పోయినాయి. ఖచ్చితంగా మనం ఇప్పుడు మనకు ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 27, ఆర్టికల్ 28 ప్రకారంగా మత స్వేచ్ఛ భారతదేశానికి ఇవ్వబడింది. ఇది హిందూ దేశం కాదు, ఇది భారతదేశం. ఇది నా దేశం, ఇది మా దేశం. భారతదేశం హిందువులకు సంబంధించింది కాదు,
క్రైస్తవులకు సంబంధించింది కాదు, ముస్లింలకు సంబంధించింది కాదు, ఇది లౌకిక దేశం. ఈ సంగతి ఎవరు కూడా మర్చిపోవద్దు. మన తెలుగు ప్రజలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఓకే అండి, గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్. మీ అందరికీ వందనాలు.